నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూన్2 రగడ ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్ర చిహ్నం మార్పుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ షురు అయింది. జూన్2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున సంబరాల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. అయితే రాష్ట్ర చిహ్నం మార్పుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం మొదలైంది. ఒకవైపు సర్కార్ రాష్ట్ర చిహ్నం మార్పుపై కసరత్తు చేస్తుంటే, మరొక వైపు చిహ్నం మార్పు సరికాదని బీఆర్ఎస్ సమరానికి సిద్ధమవుతోంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చిహ్నం మార్పు రగడ ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందోనన్నే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవి అంశాలపై ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంతిసత్యం గారు, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు సైతం మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంతిసత్యం గారి దగ్గర వెళ్దాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక గీతాన్ని, అంటే రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతా ఉంది. అదే సమయంలో పాత చిహ్నాన్ని కాదని కొత్త చిహ్నాన్ని తెర మీద తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో దాన్ని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అపోజ్ చేస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిహ్నాన్ని నిర్ణయించుకొని కొత్తగా రూపొందించుకునే వెసులుబాటు అవకాశం ఉండవా? ఫస్ట్ గీతం గురించి చర్చిద్దాం, తర్వాత చిహ్నం గురించి పోదాం. మీరు రెండు అడిగారు. అవును, గీతం విషయానికి వస్తే మనకు అంజశ్రీ రాసినటువంటి గీతం ఇప్పటికే 20 ఏళ్ళ నుంచి పాపులర్ అయింది. అట్లాగే వాస్తవానికి ఇట్ ఇస్ డిజర్వ్డ్ అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉపయోగపడిన గీతాన్ని కేసీఆర్ ఎందుకో అంజశ్రీని దగ్గర రానియాలి ఆ గీతాన్ని కూడా అఫీషియల్ గీతంగా యాక్సెప్ట్ చేద్దాం అనేటువంటి ప్రతిపాదన చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ గీతాన్ని చేస్తూ అంటుంది. ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేస్తానన్నప్పుడు ఏ పార్టీ అభ్యంతరం చెప్పట్లే, ఇన్క్లూడింగ్ బీఆర్ఎస్ కూడా. కానీ కీరవాణి సంగీతం ఆంధ్ర అతను కాబట్టి అతను లేకపోతే మరెవరు లేరా అనేది ప్రశ్న. ఇవాళ రగడకు కేవలం సంగీతం మీద తప్ప మిగతా విషయాల మీద లేదు. అయితే ఇవాళ ఎవరు సంగీత దర్శకత్వం వహించినా అది జనం గుండె చప్పుడు వినపడాలి. తెలంగాణ పాడేటప్పుడు తెలంగాణ యాస భాషని సంగీతం డామినేట్ చేయకూడదు. అట్లాగే అదేదో మళ్ళా గ్రాంధికానికి పోకుండా ఇట్లా ఉన్న పాట ఉన్నట్లుగానే తర్వాత ఆ గీతం ఉద్యమకాలంలో రచించండి. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా మార్పులు అవసరమైతే ఆ మార్పులు కూడా అందరి యాక్సెప్ట్ చేస్తే దానికేమో అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైనా అప్డేట్ అవుతూ ఉండాలి. కొన్నిసార్లు అడ్డంకులు వస్తుంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, దేశ నాయకత్వం అంతా ఫైనల్ చేసి యాక్సెప్ట్ చేసినటువంటి జాతీయ గీతంలో మనం ఏం చదువుకుంటాం, జనగణ మన పాడేటప్పుడు మరాఠా సింధు మరాఠా అనేటువంటి పదాలు వాడతాం. అవును, మనం అన్ని ప్రాంతాలను కలిపి వాడతాం. జనగణ మన మంగళదాయక అధినాయక జయహే అని చెప్పేసి, ఉత్కల వంగ అని చెప్పేసి ఇవన్నీ ప్రాంతాలు చేస్తాం. దాంట్లో సరే రచించిన వాళ్ళు అన్ని ప్రాంతాలకు సమగ్రంగా ఉండాలని రచించారు దాన్ని. కానీ సింధు ప్రాంతం మన దేశంలో లేదు, పాకిస్తాన్లో ఉంది. భారతదేశ వ్యతిరేక పత్రికలు పాకిస్తాన్లో మన ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ఉంది రోజు ఆలపిస్తారు మన ప్రాంతం గురించి అని చెప్పేసి రెచ్చగొడుతున్నాయని, నేను యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు 45 ఏళ్ల కింద శ్రీశ్రీని పిలిస్తే శ్రీశ్రీ యూనివర్సిటీలో లెక్చర్ ఇస్తూ ఈ మాటని, ఇది గురజాడ రాసినటువంటి దేశమును ప్రేమించమన్నా మంచి అనేది పెంచమన్నా అనేది గొప్ప గీతం, అది జాతీయ గీతంగా పనికొస్తే తప్ప పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా అని రాసినటువంటి దాంట్లో సింధు మన వ్యతిరేక పత్రికలు పాకిస్తాన్లో రెచ్చగొడుతున్నాయి, దాంట్లో లోపం ఉందని చెప్పాడు. అంటే
జాతీయ స్థాయిలో చర్చించి జాతీయ నాయకత్వం ఆమోదించినటువంటి గీతంలో కూడా పలానా లోపం ఉంది అని చెప్పేసి సిరీస్ లేవనెత్తాడు. కాబట్టి ఇప్పుడు మన అందశ్రీ రాసినటువంటి గీతంలో కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా వర్ణించాల్సి ఉంటే లేదా అమరవీరుల త్యాగాన్ని గురించి ఏదైనా వాక్యం నిర్మాణం చేయాల్సి ఉంటే తప్పదు, మార్చుకోక తప్పదు. అయితే అది అందశ్రీ యాక్సెప్ట్ చేసి మారిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఎవరికి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ సంగీత దర్శకం అనేటువంటిది ఆంధ్రాతనం అనేటువంటిది వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ అభ్యంతరం. అవును, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, యాదాద్రిలో దాని డిజైన్ ఇచ్చినటువంటి ఆనంద సాయి, చక్కడాల డిజైన్ ఆనంద సాయి, ఆ వాస్తు చెప్పినటువంటి చిన్న జియర్ స్వామి, అంతా ఆంధ్రోళ్ళేగా వాళ్ళు ఎప్పుడు అట్ట యాక్సెప్ట్ చేశారని ఇప్పుడు వాళ్ళ ప్రశ్న. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఏ ప్రాంతం లేదా ఏ వర్గం ఏ కులం ఇవి కాకుండా ప్రిఫరబుల్లీ తెలంగాణకి ఇస్తే బాగుండేది. ఒకవేళ అందశ్రీ కాదు ఆయనైతే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. అయితే గీతం చూడకుండానే మనం విమర్శలు చేస్తున్నాం, ఇది ప్రిమిచ్యూర్ క్రిటిసిజం. అవును, ఎందుకంటే ఇవాళ జనభూమి గీతం ఉందండి, జనభూమిలో రాసినటువంటి గీతం శుద్ధాల అశోక్ తేజ బ్రహ్మాండమైన గీతం రాశాడు, వందే మాతరం శ్రీనివాస్ పాడాడు, 20 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయింది, ఊరోర ఉవ్వెత్తున జనాన్ని లేపింది ఆ పాట. అటువంటి పాట చేసిన తర్వాత జనభూమి డాక్యుమెంట్ రాశాం, నేను కూడా దాంట్లో మెంబర్ని అప్పుడు వర్క్షాప్ లో. రాసిన తర్వాత దాన్ని ఎంఆర్ వెంకటరామన్ వచ్చి ఆవిష్కరించిండు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏం చేసిండంటే ఇంకా మంచి పాట రాయించాలని ఉత్తమ పాటకు 2 లక్షలు బహుమతి ఇస్తా రాయించమంటే 1000 పాటలు వచ్చినాయి. అందులో ముఖ్యమంత్రి ఆయన సన్నిహితులు కూర్చొని దాన్ని ఫైనల్ చేశారు, బాలసుబ్రహ్మణ్యంతో పాడిచ్చారు. వెంకటరామను దాన్ని జనభూమి డాక్యుమెంట్ ఆవిష్కరించండు, ముందే బాలసుబ్రహ్మణ్యం బారాడు, నేను నా బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ బాధ్యతల భాగంగా ఆ వేదిక దగ్గర ఉన్నా. అయితే బాలసుబ్రహ్మణ్యం బాడిండు, తెల్లారి నుంచి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మళ్ళీ ఎవరు రిపీట్ చేయలేదు, ఎవరు నోట పాడకలేదు, అసలు అది జనం స్పందనకు దానికి సంబంధమే లేదు. ఓకే, 2 లక్షలు ఇచ్చినా బాలసుబ్రహ్మణ్యం పాడినా జనం యాక్సెప్ట్ చేయలేదు ఇదే పాట. ఇప్పటికి కూడా అప్పుడు అప్పటి మంత్రులు, అప్పుడు ఎమ్మెల్యేలు, అప్పటి ఆఫీసర్లు కలిస్తే మేము అనుకుంటాం ఎంత గొప్ప పాట రాశాడు, ఎంత గొప్పగా వందే మాతరం శ్రీనివాస్ పాడాడని. వందే మాతరం శ్రీనివాస్ కన్నా మరి బాలసుబ్రహ్మణ్యం గొప్పోడే కదా. అవును, ఎక్స్పీరియన్స్లో కానీ మాటలో కానీ సంగీతంలో అండర్స్టాండింగ్లో కానీ, కానీ జనం స్పందించలే ఆ పాటకు. మళ్ళీ ఎవరికి తెలియకూడదు తెలియదు ఆనాటి అప్పుడు పనిచేసిన వాళ్ళకు. అట్లా కాబట్టి తేజ రాసిన శ్రీనివాస్ వందే మాతరం పాడిన అది జనం గుండె సప్పుళ్ళు, అసలు గ్రామీణ ప్రాంతాల యొక్క ఉవ్వెత్తం లేపి ఇప్పుడు కూడా ఇవాళ పాడే పాట, ఒకవేళ అందశ్రీ రాసిన పాట పాడేదైతే దాంట్లో ఏదో సాంప్రదాయ సంగీతం డామినేట్ చేసి లేదా శాస్త్రీయ సంగీతం అని పెట్టి ప్రజా కవులు ప్రజా స్పందన దానికి ఉపయోగపడే విధంగా లేస్తే అది ఆగమైపోయినట్టే. అయితే ఇప్పుడు మనకు వచ్చే వార్తలు 3 వెర్షన్లు తయారు చేస్తున్నాం అంటున్నారు. ఆ 3 వెర్షన్లు కూడా విని కనీసం ప్రజలు వినకపోయినా ఈ స్పందించే వాళ్ళు విని కాస్త దాంట్లో ఏది బాగుందని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన సన్నిహితులు సెలెక్ట్ చేశారు, ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రులు కొద్దిమంది ముఖ్యులు సెలెక్ట్ చేశారు ఆ పాటని. ఎవరు మెచ్చలే, ఎవరు అసలు అందుకోలే, ఎవరు యాక్సెప్ట్ చేయలే, ఎవరు పాడలే. కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క స్పందన, తెలంగాణ ప్రజల యొక్క యాస భాష, తెలంగాణ ప్రజల యొక్క ఆ పర్సెప్షన్ దృక్పథం ఇవన్నీ అందులో ప్రతిబింబించాలి. కాబట్టి దాన్ని ఎట్లా ఫైనల్ చేస్తారు అనేది చాలా ముఖ్యం. అవును, దాన్ని ఆ పద్ధతిలో ఆలోచించాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్, పాటకు సంబంధించి. రైట్ సార్, వస్తాను చీనానికి సంబంధించి వస్తాను సార్, ఒక్క నిమిషం. రైట్, మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, చిహ్నం గురించి కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర గీతం గురించి కానీ ఈరోజు సీఎం గారు స్వయంగా కొన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించారు. ఇక నేడో రేపో గేయం కానీ చిహ్నం కానీ విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే జూన్2కు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా గేయం కానీ చిహ్నం కానీ ఇంకా బయటికి రాలేదు, కానీ మీడియా సాధనాల ద్వారా కొన్ని చిత్రాలు, ఆ పాట బయటకు వచ్చింది. ఏంటి బీజేపీ అభిప్రాయం? నేను ఒక వాస్తవం చెప్తాను నరేష్ గారు, ఒకవేళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాల మీద తెలంగాణ సెంటిమెంట్ ఉంది,
సెంటిమెంట్ ఉన్నప్పుడు గేఎం గురించి సంబంధించింది అందశ్రీ గారిని ఎట్లయితే కిరవాణి గారిని కూర్చోబెట్టి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, అంటే అదేదో నేను మీడియా సమావేశాల్లో చూసిన కిరవాణి ఆడనే ఉన్నాడు, అందశ్రీ ఆడనే ఉన్నాడు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి గేయానికి సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు. సంతోషం, పర్వాలేదు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉన్నటువంటి కవులు కళాకారులు ఎంతో మంది ఈ తెలంగాణ సంస్కృతి పట్ల పూర్తి అవగాహన వ్యక్తులు ఉన్నారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది దాన్ని ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిసినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉంది కదా అండి. అది లేకుండా ఇష్టంగా నేను చెప్పిందే పాలన, నేను అన్నదే నిర్ణయం అనేటువంటి వాతావరణం సమంజసం కాదు. కొంతమంది అంటే రచయితలు కానీ లేదా మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించినప్పుడు ఎవరెవరు ఉన్నారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సినిమా రంగంలో కానీ కళారంగంలో కానీ రచయితలు కానీ ఎవరున్నారో కూర్చోబెట్టి ఒక నలుగురు ఐదు పది మంది పేర్లు తీసుకొని వాళ్ళందరితో కూర్చోబెట్టి సామరస్యంగా జరిగేటువంటి వాతావరణం ఉంటే బాగుంటుంది. అది కాకుండా మనం ఏదో ఇద్దరమే కూర్చున్నాము ఈయన గీతం అంటే ఎవరి సొంతం కాదండి, రచన ఎవరికి సొంతం కాదు. ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత, ప్రజల మధ్యకి వచ్చిన తర్వాత అందశ్రీ గారు రాసిన పాఠాన్ని మాత్రమే వింటాము, కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన అనేది మాత్రమే వింటాం, కానీ అది ఎవరు సొంతం కాదు కదండి. పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోతుంది, పబ్లిక్ ఇష్టపడతారు, దాని మీద రకరకాల ఒపీనియన్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇచ్చేస్తే బాగుంటుండే. అది చేయకుండా మళ్ళా గత ప్రభుత్వం చేసినట్టు, ఎవరైతే బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి ఆయన చేసిన దానికి నేను వ్యతిరేకం చేస్తా, ఆయన ఎస్ అంటే నేను నో అంట, ఆయన ఇది చేస్తే నేను ఏం చేస్తా అనేటువంటి వాతావరణంలో ప్రజాపాలన జరిగితే మంచిది కాదండి. మొదటి నుంచి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల పాలనడు, ప్రజల అభిప్రాయ సేకరణ కంపల్సరీ అవసరం. ఆ రంగంలో ఉన్నటువంటి రచయితలకి మరియు సంగీత దర్శకుల యొక్క అభిప్రాయాలు సేకరించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆ గేయం మీద ఒకటి ఆలోచన. అలాగే చిహ్నం అంటున్నారు, చిహ్నంలో ఒక మాట మాట్లాడుతున్నారు, రాజరిక పాలన కనబడతా ఉంది, లేదా చార్మినార్ అంటా ఉన్నారు, లేదా మన కాకతీయ కళాతోరణం అని అంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఇప్పుడు కాదండి, భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో అనేక సామంత రాజులు ఉండే, ఆ రాజులకు సంబంధించినటువంటి చిహ్నాలు, రాజులకు సంబంధించినటువంటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో ప్రముఖ కట్టడాలు ఉన్నాయి. ఇలా మనం చూసుకున్నాం హైదరాబాద్ లో చెప్పుకుంటున్నటువంటి హైకోర్టు కానీ, హైదరాబాద్ లో చెప్పుకున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కానీ, ఇవన్నీ రాజులు నిర్మించినటువంటి కట్టడాలే కదా. నేనేమంటా ఉన్నా, మీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలి, కానీ ఆయన నాకేదో గుర్తింపు రావాలి, నేనేదో నేను మాత్రమే దీన్ని చేయగలిగిన ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇట్లా చేసిండు దీన్ని తీసేసి రేవంత్ రెడ్డి చేసిండు అనేటువంటి వాతావరణం చేయకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు చేయాలి. నిజంగా కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పాట మీద లేకుంటే లోగో మీద చిహ్నం మీద అవసరం అండి ఇస్తారు, అబ్బాస్ అవసరం. నిజంగా చెప్తా ఉన్న ముఖ్యమంత్రి, ఇట్లాంటి చిన్న విషయాలకి ప్రభుత్వమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని వృధా చేయడం సమంజసం కాదు. సరే, ముఖ్యమంత్రి ఆయన అవకాశం ఉంది, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇవన్నీ అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ ఏదో చేసిపోయాడు, అంటే మనం దాన్ని రూపుమార్పాలి లేదా తీసేయాలనేటువంటి ధోరణి సరైనది కాదు. ప్రజల శ్రేయస్సు కోసం చేయాల్సినటువంటి వాతావరణం చేయాలి తప్ప సొంత నిర్ణయాలు పోయి సొంత ఆలోచనలు పోయి మళ్ళా ప్రజల వ్యతిరేకత తీసుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయొద్దు. రేవంత్ రెడ్డి ఇదే చేస్తున్నాడు, దయచేసి అది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. దీన్ని వెంటనే నేనేమంటా ఉన్నాంటే సమయం తీసుకొని, ఇప్పుడు రేపు జూన్ 2 దీన్ని ఇచ్చేసేస్తాము రేపు చేస్తామని కాదు, నిజంగా కొంత సమయం తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని సరైనటువంటి సూచన చేస్తే బాగుంటుంది, చేయకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన నాది. రైట్, ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంతసత్యం గారు ఉన్నారు. అంతసత్యం గారు, సరే, చిహ్నానికి సంబంధించి రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయి, రాచరికపు పోకడలు ఉన్నాయి, వాటికి స్వస్తి పలికి తెలంగాణ అంటేనే ఒక పోరాటము, చైతన్యము, త్యాగము, ఇక్కడ పోరాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ప్రతిబింబించే విధంగా కొత్త చిహ్నాన్ని తీసుకొస్తా ఉన్నాం, దీనికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రభుత్వం వాదిస్తోంది. ఏంటి సార్ మీ రీడింగ్? ఇప్పుడు గతంలోనే ఇటువంటి వాటి గురించి తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, తెలంగాణ తల్లి విగ్రహం మీద గతంలో మందకృష్ణ మాదిగ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసీఆర్ తయారు చేయించినటువంటి ఈ తెలంగాణ తల్లి దొరసాని లక్కుంది, కాసుల దండ, నడుము కొడ్డానం, ఇట్లా ఆ దొరల పోకడ దాంట్లో ఉంది. కాబట్టి అట్లా కాదు, ఒక శ్రామిక మహిళలాగా ఉండాలి,
తెలంగాణ మహిళలంతా శ్రామిక మహిళలే, తర్వాత పోరాట మహిళలు, అట్లా ఉండాలి తప్ప మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి గతంలో ఎప్పుడో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక చిహ్నాన్ని ఎవరి దృక్పథంలో వాళ్ళు చూస్తే వాళ్ళకి అవి స్ఫురిస్తాయి. అంటే మన తెలుగు ప్రాంతాలని కాకతీయులు పరిపాలించారు కాబట్టి, పరిపాలన కూడా మంచి పరిపాలన చేశారనేటువంటి పేరుంది కాబట్టి, గొలుసుకట్టు చెరువులు తర్వాత దేవాలయాలు ఇటువంటి నిర్మించారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి పేరుంది కాబట్టి తోరణం వాడాం. అట్లాగే చార్మినార్ కూడా అట్లాగే హైదరాబాద్ స్టేట్లో గోల్కొండ సుల్తాన్లు పరిపాలించినప్పటి నుంచి అదొక చిహ్నం ఉంది. అంటే ఈ రెండు కూడా తెలంగాణలో గత పాలన వైభవానికి చిహ్నాలని చూసేవాళ్ళు ఉన్నారు. అట్లే ఇవి రాచరిక స్నేహాలు, ప్రజల్ని పీడించినటువంటివి. కాకతీయులు అంటే ఇప్పుడున్న సమ్మక్క సారక్కని వేధించినటువంటి వైవి, తర్వాత చిహ్నం అంటే అది రజాకారుల వ్యవహారం అని చెప్పి చిట్ట చూసే అవకాశం ఉంది. అందుకండి అమరవీరుల చిహ్నం ఒకటి, అశోక చక్రం ఒకటి దాంట్లో ప్రత్యామ్నాయంగా వాడి తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏదో సర్క్యులేషన్లకు వచ్చింది. కాబట్టి ఎవరి దృక్పథం నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి అంటే అసలు చాకలం ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి దృక్పథంలో వాళ్ళు చర్చిస్తున్నారు, కానీ ఒక ఏకాభిప్రాయానికి రావటం అయితే అవసరం. ఎందుకంటే ఇది సార్వత్రిక నిర్ణయంగా ఉండాలి, ఎవరో ఒక వ్యక్తి ఇష్ట ప్రకారం కాకుండా. అందుకే బహుశా రేవంత్ రెడ్డి ఏదో అన్ని పార్టీల మీటింగ్ పెడుతున్నట్టుంది, ఇవాళ రేపు పెడుతున్నట్టుంది, ఏది ఈ యాక్సెప్టెన్స్ కొరకు. అవును, అలా యాక్సెప్ట్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా సూచించేటువంటివి కూడా అవి ఒక త్యాగ నిరతకి గుర్తులు. మనము ఇండియన్ గవర్నమెంట్ కానీ మనం కానీ అశోక చక్రాన్ని ఎప్పటి నుంచో యాక్సెప్ట్ చేసి ఉన్నాం, అది కొత్తదేం కాదు. ఇప్పుడు తెలంగాణ చిహ్నంలో కూడా అదొకటి తప్పేం కాదు. అట్లనే అమరవీరుల స్తూపం అనేటువంటిది, ఇది దీనికి ఒక మంచి క్రెడిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది చర్చనీయాంశం. అలా చర్చించి నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే చిహ్నం మీద మేము పెట్టాం కాబట్టి మేము వ్యతిరేక వస్తామని బీఆర్ఎస్ అంటది, మీరు పెట్టేవారు కాబట్టి మేము తీసేస్తున్నామని కాంగ్రెస్ అంటే అది కరెక్ట్ కాదు. అట్లా కాదు, అవి రాచరికానికి సింబల్స్గా ఉన్నాయి కాబట్టి మాస్ మూమెంట్కు తర్వాత సాక్రిఫైస్కు చిహ్నాలు కాబట్టి అమరవీరుల స్తూపం పెడతామని చెప్తే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పెడితే మంచిది, వ్యక్తుల అభిప్రాయం కాకుండా. అయితే సార్, ఇప్పుడు సత్యం గారు అదే సమయంలో మరొక చిన్న సాంకేతికపరమైన అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం హడావుడిగా రాష్ట్ర గీతాన్ని కానీ చిహ్నాన్ని కానీ అధికారికంగా విడుదల చేస్తాము జూన్ 2 మొదట ప్రకటించింది. కానీ ఈరోజు మనకంతున్న సమాచారం మేరకైతే చిహ్నము అనేది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేబినెట్ కానీ ఆమోదించిన తర్వాత కేంద్ర హోంశాఖకు వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఆమోదిస్తేనే అధికారిక చిహ్నంగా ప్రకటిస్తారు అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా ఒక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తప్పనిసరేనా? కేంద్ర హోంశాఖ యాక్సెప్ట్ చేయాలండి, చేస్తారు. ఈ మార్పును కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే టీఎస్ అన్న పదాన్ని టీఆర్ఎస్ కు దగ్గర ఉండేటట్టుగా పెట్టుకున్నారు వాళ్ళు. ఏ రాష్ట్రంలో కూడా టీఎస్ అని పిలిచే ఎస్ కు వాడరు. కేరళ స్టేట్ కేఎస్ అని లేదు, కర్ణాటక స్టేట్ కర్ణాటక, అట్లాగే వాళ్ళు కేఎస్ అని వాడుతున్నారు. తమిళనాడు వాడట్లే, టీఎన్ వాడుతున్నారు టీఎన్. ఏపీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్టేట్ అని వాడట్లే. కాబట్టి టీఆర్ఎస్ కు అది దగ్గరగా ఉండేట్టుగా టీఎస్ అని పెట్టుకున్న ఒక అభిప్రాయంతో టీజీ అని మార్చారు. కేబినెట్ అప్రూవల్ చేసి పంపితే సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి చిహ్నం విషయంలో ఏదైనా ఇంకా విదేశీ జోక్యమో లేదా విదేశీ స్ఫురించే విధంగా ఉందనో లేదా ఏదైనా ఒక మతం మాత్రమే సింబాలిక్ ఉందనో అటువంటివి వస్తే అభ్యంతరం చెప్పొచ్చు. కానీ యాక్సెప్టబుల్గా ఉంటే కేంద్రం పెద్దగా దీని విషయంలో అభ్యంతరం చెప్పదు. కాబట్టి అది దానికి పెద్ద సీరియస్ చర్చ అవసరం లేదు. హోంశాఖ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది, యాక్సెప్ట్ చేస్తుంది. రైట్ రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా తెలంగాణ గత ప్రభుత్వం రూపకల్పన చేసిన అధికారిక చిహ్నంలో కేవలం చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉన్నాయి. ఇవి రెండే తెలంగాణకి ప్రతిబింబాలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దాదాపుగా మేము చేర్చే ప్రయత్నంతో ఒక కొత్త లోగోను క్రియేట్ చేస్తాము, ఒక కొత్త ఎంబ్లమ్ను రూపొందిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే సమ్మక్క సారక్క కానీ, లేకపోతే ఇక్కడ పండే పంటలు కానీ, లేకపోతే ఇతరత్ర అంశాలను కానీ మేము జోడిస్తాము చిహ్నంలో అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకు మీ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తోంది?
గాంధీ గారు మనం మాట్లాడదామండి, ఇక్కడ ఒక వాస్తవం అనేటువంటి విషయం మాట్లాడదాం. నిజంగా కూడా గత ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వినబడుతుందా సార్? సార్ చెప్పండి సార్, వినబడుతుంది చెప్పండి. అయితే ఇప్పుడు సత్యం గారు ఒక మాట చెప్పారు, ఏంది అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే వాళ్ళు విశ్లేషకులు అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయం తీసుకొని చేస్తే బాగుంటుంది, అది ఒక సమంజసమైనటువంటి వాతావరణం. నేనేమంటున్నా, గత ప్రభుత్వం ఎవరు టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చార్మినార్ ఉన్న దగ్గర తీసేసి చార్మినార్ ప్లేస్ లా హైటెక్ సిటీ బొమ్మ పెట్టారు, హైటెక్ సిటీ బొమ్మ పెట్టారు సార్. నేనేమంటున్నా, హైటెక్ సిటీ పెట్టడం వల్ల భాగ్యనగరం మా అప్పుడు హైదరాబాద్ అంతా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయింది, లేదా ఇంకోటి జరిగింది కాదండి. దేని గుర్తింపు దానికి చార్మినార్ ని తీసేసి ఇంకొకటి పెడతాము ఇంకోటి పెడతాము అనే దానికన్నా, అసలు మనము ప్రజల్లో ఎందుకు ఇలాంటి వ్యతిరేకత భావన తీసుకురావాలి? సరే, వాళ్ళు జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి అనేక మంది ఉద్యమకారులను గౌరవించాలనేటువంటి ఆలోచన ఉంది, ఉద్యమంలో చేసినటువంటి వ్యక్తులందరినీ ఆదరిస్తూ ఏదైతే అమరవీరుల స్తూపాన్ని అందులో పెట్టాలి లేదా అనేకమైనటువంటి అంశాలను పెట్టాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన ఉంటే, నేనేమంటా ఉన్నా, ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది కదా, వేరే ఏ కార్యక్రమాలన్నా అలాంటి అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటే సరిపోతుంది కదా. అది కాకుండా చిహ్నంలోనే పెట్టాలి, దీంట్లోనే మార్పు చేయాలి, దీంట్లోనే ఏదో కొంత ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడం సమంజసం కాదు. ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రజల మమేకమైనటువంటి పాలన ఉండాలి తప్ప ఏదో బలవంతపు రుద్ధుడు చేసేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండదు. ఆ రోజుల్లో చార్మినార్ తీసేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చార్మినార్కి ఆదరణ దక్కిందండి, తక్కలే కదా, తక్కువేం కదా కదా ఆదరణ. ఈరోజు కూడా హైదరాబాద్ అనే మాట వచ్చిందంటే తప్పకుండా చార్మినార్ మాట్లాడతారు కదా. నేనేమంటున్నా, నువ్వు చార్మినార్ తీసేస్తావు, కళాతో మన కాకతీయ కళాతోరణం తీసేస్తాము, లేదా ఇంకోటి పెడతాం, అసలు ఇలాంటి వాతావరణం అవసరం ఏముంది? ఇప్పుడు దానివల్ల ప్రజలకు ఎక్కడైనా నష్టం జరుగుతుందా, లేదా ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పెట్టిర్రా, లేదా ఉద్యమ నాయకులైనా లేకుంటే తెలంగాణ ఉద్యమంలోటువంటి వ్యక్తులు ఎవరైనా దాన్ని సవరణ చేయని చెప్పి కనీసం మీకు రిక్వెస్ట్ లెటర్ అయినా పెట్టిర్రా? ఎక్కడా లేదు కదా. లేకపోయినా మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారో అర్థమైతే లేదు. ఒకటే విషయం, పగ మీకు ఉన్నటువంటి ఏంటంటే కేసీఆర్ చేసిపోయాను, నేను తీసేయాలి దీన్ని, కేసీఆర్ చేసిండు తీయాలి, అరే అవసరం లేదు కదా. మీరు ప్రజల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి, ఇప్పుడు ఏం పథకాలు మాట్లాడారు, ఆరు హామీలు అన్నారు, ఆరు హామీలల్లా ఆ హామీలకి సంబంధించినటువంటి క్లియర్ నిర్దేశం ఇచ్చి దానికి ఒక గుర్తింపు తీసుకొని వస్తే సరిపోతుంది కదా. అది కాకుండా మీ ఐదు సంవత్సరాల పాలన ఉంది, ఐదు సంవత్సరాల పాలన ఎన్నో హాస్పిటల్స్ కట్టేది ఉంది, ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేసాము కదా. ఒక్కొక్క కార్యక్రమానికి మీరు అవసరమైన చోట ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, లేదా ఉద్యమ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలా, లేకుంటే ఇంకే అవసరమైనటువంటి ప్రాధాన్యత అక్కడ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. అది కాకుండా ఇందులోనే మార్పు చేయాలనేటువంటి ఎందుకో నాకైతే పూర్తిగా అర్థమవుతలేదు. ఒకటే, కక్షతో చేసేటువంటి వ్యవస్థ సరైంది కాదు. ముఖ్యమంత్రి ముందు రేవంత్ రెడ్డి అది ఆలోచించాలి. కేసీఆర్ చేసిండు నేను తీసేస్తా అనే భావన అవసరం లేదు. మీరు ప్రజలతో మమేకం కానీ, మొదటి నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో చేసినటువంటి కార్యక్రమాలు నేను అంతా కూడా చూడండి, ఎక్కడ ఉచిత పథకాలు ఇవ్వలేదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలని మాత్రమే అమలు చేసుకుంటూ వస్తా ఉంది. వ్యతిరేకత వచ్చినా సంక్షేమాలు ఏమి ఇవ్వాలి అవి మాత్రం ఇచ్చుకుంటూ వస్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పదే పదే వీళ్ళ మీద వాళ్ళ అనడం సమంజసం కాదు. సరే, సమస్య మొత్తం అయిపోయింది, రేపోయే నాలుగైదు రోజులు అయితే ఎలక్షన్ కౌంటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మరి ప్రజాపాలన మీద పడండి, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు చేయండి, కానీ ప్రజలను మభ్యపెట్టి ఒకరినొకరు కొట్లాడుకునేటువంటి విషయాలు తీసుకురావద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటారు, వేరే పార్టీ వాళ్ళు కొట్లాడుకుంటారు, వాతావరణం వస్తాయి. ఎందుకు ఇవన్నీ ఈ చిన్న విషయాలు, ధర్నాలు, రాస్తా రోకోలు, లాండర్ ఇష్యూస్, ఇన్ని ఈ యొక్క చిన్న మార్పు వల్ల ఎన్నో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ అవసరమా? ఆలోచించాలి కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అందరి అభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణలో ఇది బలమైందని చెప్పి ప్రజల్లో మెల్లమెల్లగా వాతావరణం తీసుకుపోయి మార్పులు చేస్తే బాగుంటుంది తప్ప, ఇట్లా సరైన రాత్రి మనం ఏదో చేస్తా ఉన్నాము, అది మాట్లాడిరు ఇది మాట్లాడిరు అనేటువంటి అంశం తీసుకొని పోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత చూసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మళ్ళా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని వీళ్ళు ఫాలో అవుతారు, అది సరైన పద్ధతి కాదు. ముద్దిగా రేవంత్ రెడ్డి ఎంతవరకు తొందర అయితే అంత తొందరగా ప్రజల మధ్యలో ప్రజల అవసరాలను తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటివి చేయొద్దని మా సూచన. రైట్ రైట్, ఓకే.
మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అదేంటంటే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉద్యమకారులు మంత్రులతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే కొత్త చిహ్నము తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి జరుగుతున్న వివాదాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రజల అభిప్రాయం మేరకు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తెలంగాణ నూతన చిహ్నం కానీ లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కానీ నిర్ణయం తీసుకుంటాము, అంతకుముందు అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా కులంకుశంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వివాదానికి రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే జేజేహే తెలంగాణ అన్న గీతాన్ని మాత్రం రాష్ట్ర గీతంగా గుర్తించినట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించి మన డిబేట్ను కొనసాగిద్దాం. మన డిబేట్లో మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శంకరయ్య గారు జాయిన్ అయ్యారు. శంకరయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ శంకరయ్య గారు, ఏంటి ప్రధానంగా బీఆర్ఎస్ తీవ్రంగా ఈ కొత్త చిహ్న నమూనాన్ని వ్యతిరేకిస్తుంది, నిన్న వరంగల్లో నిరసన తెలిపారు, ఈరోజు ఏకంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చార్మినార్ దగ్గరికి వెళ్ళి కూడా నిరసన తెలిపారు, చార్మినార్ చిహ్నంలో చార్మినార్ నమూనాను తొలగిస్తే సహించము ఉద్యమిస్తామని చెప్పి మీ పార్టీ చెప్తా ఉంది, ఏంటి మీకున్న ప్రధాన అభ్యంతరాలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఏం లేదని చేసేది, వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి. కేసీఆర్ గారు ఏదైతే పని చేసిర్రో ఆ పనిని వ్యతిరేకించాలి. ఎటు పెట్టి 4 సంవత్సరాలు మేము ఏం చేసేది లేదు, మాతో ఏది కాదు. మేము వాళ్ళను వీళ్ళను మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసగించి మేము వస్తామని చెప్పేసి ఆయన ఇదివరకే గతంలోనే చెప్పిండు. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేస్తాం, మోసం చేసి అధికారంలోకి వస్తామని సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పింది. అందరికీ సోషల్ మీడియాలో కానీ అందరు విన్న సమస్య అంతా తెలుసు అందరికీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన 6 హామీల పేరుతో 420 హామీలు ఇచ్చి ఈ 420లో 6 హామీల్లో నేను ఒక హామీ ఫస్ట్ డే రిలీజ్ చేస్తున్నానని చెప్పేసి ఒక బస్సు ఆడలకు లేడీస్కి బస్సు ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సికెట్ కలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఎక్కడ కూడా ప్రజలు లేడీస్ కూడా సంతోషంగా లేరు. ఇదెక్కడ కొట్లాట, ఇదెక్కడి మేము ఈ ఇబ్బందులు మనమే ఉంటాము. ఆ మొగోళ్ళు పోతే అసలు కనీసం వాళ్ళకు స్టావ్ లేదు, టికెట్ తీసుకొని వాళ్ళు కూర్చుంటా ఉన్నారు, వీళ్ళేమో ఉచ్చోళ్ళకి లేవట్లేదు. అప్పుడు మాకు టికెట్ తీసుకున్నా వాళ్ళు లేచి నిలబడేది, ఇప్పుడు ఇదో గతి పాలైంది, ఇది ఉచిత బస్సు ఏందో అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇంకోటి కాళేశ్వరం అని చెప్పేసి అదో 2 నెలలు 3 నెలల నుంచి మొత్తం అదే చూపించుకుంటూ ఎటు పెట్టి కేసీఆర్ గారు ఏదైతే పని చేసిండో ఆ పనిని వ్యతిరేకించాలి. ఎవరన్నా ప్రజల మీద కనీసం రైతుల మీద రైతులు బాగుపడాలి. మరి తెలంగాణ వాళ్ళందరూ ఓట్లేసి కేసీఆర్ కాదని మాకు ఓట్లేసారు, మేము అధికారంలోకి వచ్చినాం, ఆయన కంటే మంచి చేయాలనే ఆలోచన చెప్పాలి తప్ప ఆయన చేసిన చిహ్నాన్ని వద్దు, ఆయన చేసింది ఇది వద్దు, ఆయన చేసింది అది వద్దు, చార్మినార్ సింబల్ వద్దు అని చెప్పేస్తే చార్మినార్ సింబల్ వద్దు, కాకతీయ సింబల్ వద్దు అంటే కాకతీయ రాజుల కాలంలో ఏం చేసిండు అనే సంగతి ఆయన చదువుకోవాలి. చదువుకోకుండా దొంగ మాటలు చెప్పి ఇప్పుడు పదవి తీసుకున్నాడు, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిండు. ఏమున్నా తల్లబొల్లి మాటలు చెప్పాలి, వారి మీద వీటి మీద రౌతేయాలి, మరి పబ్బం కడుక్కోవాలనే తప్ప మరి ప్రజల మీద ప్రేమతో రైతుల మీద ప్రేమతో రైతులకు చేయాలి. మేము ఈ హామీ ఇచ్చినాం, హామీ నెరవేర్చాలని చెప్పేసి ఉద్దేశం అయితే రేవంత్ రెడ్డి గారు కాదు. ఇవన్నీ కూడా ఆయన 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా గుర్తించి అవన్నీ ఒక్కొక్కటి తీర్చే విధంగా ఆయన పనిచేయాలి తప్ప ఇది మంచిది కాదని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా 6 హామీలల్లా ఒక రోజేమో మరి మన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎల్బీనగర్ లో అక్కడ పెట్టి మన యువత డిక్లరేషన్ అని చెప్పిండు. ఏం చెప్పిండండి ఒకటి యువత డిక్లరేషన్ అంటే ఏంటండి? యూత్ డిక్లరేషన్ వాళ్ళకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నలుగురు చెప్పారు, ఇక్కడ చూపించి నలుగురు చెప్పారు 4,000 రూపాయలు ఉచిత మన నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇట్లా అందరు చూపించారు 4 ఏదండి ఉచిత మన నిరుద్యోగులకు ఎక్కడ నవ్విస్తుందా? రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, బట్టి విక్రమార్క గారు చెప్పిర్రు, మన సోనియా గాంధీ గారు చెప్పిర్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిర్రు, రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు. ఏదండి మరి అంత పెద్ద వాళ్ళు చెప్పారు కదా, మరి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామనే వచ్చారు కదా, మరి ఏది యూత్ డిక్లరేషన్ ఏది, ఆ డిక్లరేషన్ చేసిన మరి నిరుద్యోగ వృత్తి ఏది, ఇవన్నీ ఏవి 500 రూపాయలు బోనస్ ఇస్తామని రైతులకు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు సన్నోడ్లకే ఇస్తాం దొడ్డోడ్లకి ఇవ్వమని చెప్పేస్తే సన్నోడ్లు దొడ్డోడ్లు అని చెప్పేసి రైతులు పండిస్తారా అండి? రైతులు అధోగతి పాలవుతున్నారు. కళ్ళలల్లా ఎక్కడికక్కడ వర్షాలకు ఎక్కడికక్కడ కొట్టుకపోయి అధోగతి ఒక్క రోజన్నా ఏ కాంగ్రెస్ నాయకుడన్నా పోయి
మరి ఓజా ఓదార్చుండా, అదే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పోయి ఓదార్చిర్రు, అక్కడ వాళ్ళ సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం అని హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉండి వీళ్ళు రాలే. కళ్యాణ లక్ష్మి అని చెప్పేస్తే కళ్యాణ లక్ష్మి ఆయన ఒక లక్ష 116 ఇస్తున్నాడు, మేము 116తో పాటు మేము తుల బంగారం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అవన్నీ క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కరు క్లిప్పింగ్స్ ఉందని నేను ఉట్టిగా చెప్తలేను. ఎక్కడండి, ఎవరికి ఇచ్చిండండి? అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి 116 రూపాయలే మొన్నటిదాకా ఇచ్చారు, ఇప్పుడు అవి కూడా బంద్ అయిపోయినాయి. రైతులు ఎవరన్నా ఏదన్నా ప్రమాదంగా చనిపోతే వారం రోజుల్లో చెక్ వచ్చేదండి. మీకు అందరు తెలుసు, మేము కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా రైతులు చనిపోయారు ఇప్పటికీ 120 మంది 130 మంది చనిపోయారు. ఎవరికన్నా చెక్ వచ్చిందా అండి? ఎవరికన్నా మన రైతు బీమా వచ్చిందా? పద్మశాలులకు పద్మశాలి బీమా ఉన్నది, వాళ్ళెవరికన్నా వచ్చిందా? ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తురా? ఇవన్నీ తుంగుకి మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలను తుంగులో దొక్కి, కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలను తుంగులో ఎక్కి, వాళ్ళకి అందరికి ఈ పబ్లిక్ ప్రజలను అందరు మభ్యపెట్టి ఈ మాట చెప్పి ఆ మాట చెప్పి వాళ్ళని దుమ్మెత్తి పోసి వాళ్ళకి ఇది చేసారు అది చేసారు అని చెప్పేసి ఆ కాళేశ్వరం అని చెప్పేసి ఇది పబ్బం కట్టుకోవడం తప్ప మన రేవంత్ రెడ్డి గారు చేసేది ఏం లేదు. ఆయనతో ఏం కాదు, ఇది అందరు పబ్లిక్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మళ్ళా వచ్చే ఏడాది వరకు మరి వాళ్ళ ప్రభుత్వం ఉండదా ఉండదా వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ అందిసత్యం గారు ఉన్నారు. అందిసత్యం గారు చెప్పండి సార్. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఈ చిహ్నం కానీ గీతం కానీ గేయం కానీ తెలంగాణ తల్లి విగ్రహం కానీ ఇవన్నీ కొంత సెంటిమెంట్తో కూడిన అంశాలు. ఏం చేసినా అందరి అభిప్రాయం సేకరించినా కూడా వాటి మీద అందరూ ఎవరో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇటువంటి సందర్భంగా తిరిగి కొత్త చిహ్నాన్ని రూపొందించడం అయినా లేకపోతే గేయాన్ని అధికారికంగా ప్రకటించడం అయినా ఇవన్నీ తేనె తిట్టెను కదిపినట్టు అవుతుంది అన్న ఒక అభిప్రాయం కూడా మేధావుల నుంచి వ్యక్తమవుతూ ఉంది. అదే జరిగితే నిజంగా ఈ ప్రభుత్వానికి రిస్కే కదా. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి రిస్క్ తీసుకుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భిన్న రాజకీయ పార్టీలు ఎందుకున్నాయంటే భిన్న సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, భిన్న అభిప్రాయాలు ఎందుకున్నాయంటే భిన్న రాజకీయ పార్టీలు కాబట్టి. కాబట్టి సహజంగానే ఏదైనా గెలిస్తే ఏదైనా చేయాలంటే వెంటనే వాళ్ళ దృక్పథంలో విమర్శిస్తారు. ప్రభుత్వానికి ఒక దృక్పథం ఉంటుంది, ప్రతిపక్షాలకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క దృక్పథం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్చ నడుస్తుంది, కాబట్టి ఇటువంటి డిబేట్ నడవటం తప్ప అనుకోకూడదు. డిబేట్ నడవాలి. ఓకే, తర్వాత ఆ వాస్తవానికి ఒక పని జరుగుతుంటే విమర్శ వస్తూ ఉంటేనే దాన్ని విమర్శను ఆహ్వానంతో అర్థం చేసుకోకూడదు. వస్తుంటేనే కరెక్ట్నెస్ వస్తుంటది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు స్ట్రాంగ్ లేకనే బీఆర్ఎస్ చేసిన జరిగిన తప్పులు జరిగినాయి. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటే అధికార పక్షం చేసిన తప్పులు తగ్గుతాయి, చాలా తగ్గుతాయి అనుకుంటాం. కానీ ఏది ఇరుకున పెడుతున్నారని అలా ఇరుకున పెడితేనే వాళ్ళు కరెక్ట్గా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది, నిర్ణయాలు పునఃసమీక్ష ఉంటే అవకాశం ఉంటుంది. ఇవాళ అనౌన్స్ చేస్తానన్న గీతాన్ని, అనౌన్స్ చేస్తానన్నటువంటి చిహ్నాన్ని, అనౌన్స్ చేస్తున్నటువంటి విగ్రహాన్ని ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేశారుగా. భిన్నాభిప్రాయం ప్రకటించారు కాబట్టి ఆ విధంగా పోస్ట్ పోన్ చేశారు. అసెంబ్లీలో చర్చిస్తామన్నారు, లేదా అగ్రపక్షంలో చర్చిస్తామన్నారు, లెట్ దెమ్ డిస్కస్. కాబట్టి అట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ ఏకాభిప్రాయం సాధించేటందుకు రకరకాల చర్చలు జరిగితే జరగాలి. అట్లాగే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులు మాట్లాడద్దు, లేదా ఇప్పుడు చేసే ప్రభుత్వం తప్పు చేయదు అని ఈ రెండు కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు అని ఎవరు అనుకుంటే పొరపాటు. ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు జరుగుతున్నప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి, వాటిని ఎత్తి చూపలేకపోతే ప్రతిపక్షాల యొక్క అసక్తత. అట్లాగే గత ప్రభుత్వం చేసిన తప్పులు కావని అనొద్దు అంటే కుదరదు. ఎందుకంటే డెమోక్రసీలు అట్లుంటేనే ప్రజలకు లాభం జరుగుతుంది. అట్లా ఉంటేనే ఆ ఎఫిషియన్సీని మెజర్ చేయగలరు, ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలను మార్చేయగలుగుతారు ప్రజలు. ప్రజలకు అండర్స్టాండింగ్ వస్తుంది ఇటువంటి డిబేట్స్ వల్లే. కాబట్టి ఇవాళ కాళేశ్వరం బీఆర్ఎస్ చేసింది కాబట్టి మంచిది అందరూ అంటే కరెక్ట్ కాదు. ఇవాళ కాళేశ్వరంలో మామూలు విషయం కాదు, 86,000 కోట్లు ఖర్చు చేశారు, 54,000 కోట్లు వడ్డీ అయితే 1932-36 నాటికి తీర్చాలి 12 ఏళ్లలో. 12 ఏళ్లలో 140,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరం 12,000 కోట్లు. ఇది కాక నిర్వహణ వ్యయం ఒక 10,000 కోట్లు అయ్యింది.
అంటే సుమారు 25,000 కోట్లు ఒక కాళేశ్వరం మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. తర్వాత దాని మీద ఖర్చు ఎంత, దాని మీద రాబడి ఎంత, ఇవన్నీ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు మనకు చర్చకొద్దు, అది పెద్ద చర్చ, అది ఇప్పుడు దాంట్లోకి ఎప్పుడైనా సపరేట్ డిబేట్ అప్పుడు పెట్టుకుందాం. అవును, కాబట్టి చేసిన మరి తప్ప కాదని ఒక సమీక్ష చేసుకోవటం అయితే అవసరం. ఇప్పుడు యథావిధిగా నీళ్ళు ఎత్తిపోసి ఉంటే ఈ చర్చ అయ్యేది కాదు, బ్యారేజ్ యథావిధంగా ఉంటే ఈ చర్చ అయ్యేది కాదు, బ్యారేజ్ పగిలిపోయింది కాబట్టి ఈ చర్చ, కృంగిపోయింది కాబట్టి ఈ చర్చ. తర్వాత ఎప్పుడైతే బ్యారేజ్ కృంగిపోయిందో దరిదాపు మరి ఎస్టిమేషన్లో 17 లక్షల ఎకరాలు సాగైద్దని డిపిఆర్లు ఇచ్చారు. ఇప్పటికి లాగా ప్రత్యక్షంగా సాగైతుంది 1 లక్ష ఎకరాలు అనేటువంటి మనకు వస్తున్న రిపోర్ట్స్. కాబట్టి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది అసలు నడపాలన్నా లేదా అసలు నడిపితే దండగని చెప్పే వాళ్ళు కూడా ఎకనామిస్టులు ఉన్నారు. ఇవన్నీ పక్కకు పెడితే గత ప్రభుత్వం చేసిన లోపాలని ఈ ప్రభుత్వం చూపితేనే ఈ ప్రభుత్వం లోపాలు మళ్ళీ వచ్చే ప్రతిపక్షం లేపు చూపెడుతుంది. ఇది అవసరం, ఈ అవసరం, దీన్ని మించిన చెక్కింగ్ లేదు. కోర్టులు జడ్జిమెంట్ లో పోలీసులు కేసులు పెట్టో కరెక్ట్ చేయలేరు. వీటిని ప్రజలు ప్రతిపక్షాలు విమర్శించాలి, తర్వాత మీడియా ఎక్స్పోజ్ చేయాలి, చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ చైతన్యం ఓటర్లకు వచ్చింది. గతంలో కేవలం చదువుకున్న రాష్ట్రం కేరళలోనే ఆ విధానాలకు ఒకసారి మారుస్తారనుకునేవాళ్ళు, ఇవాళ మీడియా, ఇవాళ డిజిటల్ మీడియా వచ్చినాక ఎంత చదువున్నా ఎడ్యుకేట్ అవుతున్నారు, ఓటింగ్ ప్యాటర్న్లో చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి ఈ చర్చ జరగాల్సిందే. ఈ తుట్టె కదుపుతుందంటే ఒక ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వెంటనే ప్రతిపక్షం భిన్నాభిప్రాయం చెప్పుద్ది తప్పదు. అవును, అట్లనే అన్నిటికీ విమర్శించరు, కొన్నింటిని సపోర్ట్ కూడా చేస్తారు, మంచి పని ఇదని. కాబట్టి ఇదంతా కూడా ఈ డిబేట్ అంతా జరగాల్సి చర్చ జరగాలి. ఇది ప్రాణం, ప్రాణం, ఇది ఈ చర్చ ప్రాణం డెమోక్రసీ సర్వైవల్. గతంలో అనుకున్నాంగా మనం పౌరహక్కుల సంఘాలని బలహీనం చేశారు, ఉద్యోగ సంఘాలని బలహీనం చేశారు, తర్వాత ఇతర సంఘాలని బలహీనం చేశారు దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ చేసింది అని అనుకున్నాంగా మనం. మరి అలా జరగకుంటూ ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా అసలు హైకోర్టు ఏం కామెంట్ చేసింది? మనకు ఆ విజిల్ వచ్చేది కుక్కర్కి విజిల్ రానియకపోతే పేలిపోతుంది. ప్రజల భిన్నాభిప్రాయాన్ని వాళ్ళ వాళ్ళ ప్రతి వాళ్ళు ఊరేగింపుల ద్వారానో విమర్శల ద్వారానో ప్రతిబింబించకపోతే అధికార ప్రభుత్వం కుప్పగూలిపోద్ది, తప్పులు తెలవు వాళ్ళకు. అట్లే హైకోర్టు వ్యాఖ్యానించింది, భిన్నాభిప్రాయాన్ని ఎలో చేయండి అంటే విజిల్ని ఎలో చేయండి, విజిల్ని ఎలా చేయకపోతే కుక్కర్ పేలిపోయినట్టే ఈ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి, భిన్నాభిప్రాయం ప్రకటించనివ్వండి అన్నది. ఓకే, కాబట్టి ఈ భిన్నాభిప్రాయాలను తప్పుపట్టద్దు, ప్రతిపక్షాలు విమర్శలు తప్పుపట్టద్దు. ఇది గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఇప్పుడు చర్చించొద్దు అనేది కరెక్ట్ కాదు, చర్చించాలి. ఈ ప్రభుత్వాన్ని కూడా వచ్చే సంవత్సరం వచ్చే దిగినాకనే కాదు, ఇప్పుడు రోజు చర్చ జరుగుతూనే ఉందిగా, అది అవసరం. రేవంత్ రెడ్డి అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని అభిమానించాలి, విమర్శని. రైట్, ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు తెలంగాణ విషయమో లేకపోతే ఏపీ విషయమో లేకపోతే ఇతర రాష్ట్రాల విషయాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో లేకపోతే ప్రభుత్వ నిర్ణయానికి భిన్నమైన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఒక ద్రోహుల్లాగా శత్రువులాగా భావించే పరిస్థితి మనకు దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది కదా. ఏంటి అంటే దీనికి మూలం ఎక్కడిది? అంటే ఈ పార్టీ ఆ పార్టీ అన్న సంబంధం లేకుండా ఏంటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక విధానాల లేకపోతే ఇతరత్ర కారణాల ఎందుకు అట్లా అయిపోతుంది? భారతదేశ భవిష్యత్తుకు దెబ్బండి ఇటువంటి ట్రెండ్స్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే బ్రహ్మాండంగా బీజేపీ విమర్శింది, కమ్యూనిస్టులు విమర్శించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కూడా భిన్నాభిప్రాయాలని ప్రకటించనివ్వాలి. ప్రకటించనివ్వకుండా అడ్డుకుంటే లేదా ప్రకటించిన నాయకుల్ని ఐటీనో ఈబీనో లేకపోతే సిబిఐనో, గతంలో యూపీఏ ప్రభుత్వం ఏమైనా బుద్ధిమంతులు అంటే వాళ్ళు కూడా యూజ్ చేశారు. అవును, కానీ వాటిని మించిన యూజ్ చేస్తారు. ఏం చెప్పుకుంటారంటే ప్రభుత్వాలు ఉన్నాయి, అవి అటానమస్లు, అవి చేసే పని చేస్తుంటే మాకు సంబంధం లేదంటారు. అవును, అందరూ చెప్పేది చేసే వాళ్ళు వాళ్ళు నిజంగా అటానమస్గా బిహేవ్ చేసేటట్టయితే నేను ఒక ప్రశ్న వేస్తా, ఒకటి గుర్తు చేస్తా. సిబిఐకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమిత్ షా దోషిగా అవుపడ్డాడు, 7-8 ఏళ్ళు జైలు వేశారు అమిత్ షాని. అవును, దోషిగా అవుపడ్డాడు అంటే అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి చిదంబరం కరెక్ట్ మనిషిగా అవుపడ్డారు సిబిఐకి. కాంగ్రెస్ ప్రతిపక్షం రాగానే చిదంబరం జైలు వేశారు, ఇప్పుడు అమిత్ షాని అయ్యారు. అంటే అధికార పక్షాలు ఉంటే మనుషులు స్వచ్ఛమైనటువంటి మనుషులు, ప్రతిపక్షాలు ఉంటేనేమో అంత ద్రోహులే. ఓకే, ఇప్పుడు సిబిఐకి అటానమస్ ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? కాబట్టి వీటిని ఈడీల్ని కానీ సిబిఐని కానీ రిజర్వ్ బ్యాంకుని కానీ వీటిని బెల్ట్ చేసి వాడుకోవటం కరెక్ట్ రిజల్ట్ రావు. ఇది ఒక అంశం.
తర్వాత వాటి మీద క్రెడిబిలిటీ, వాటి క్రెడిబిలిటీ కూడా పోతే ప్రజలు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇది ఒక అంశం. రెండోది జ్యుడిషియరీ మీద కూడా ప్రజలు నడుస్తాం. అది ఇందిరాగాంధీ వ్యతిరేక రాజనారాయణ కోర్టులో రాజనారాయణ కేసు వేసినప్పుడు అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జ్యుడిషియరీ మీద ప్రెజర్ నడుస్తూనే ఉంది. జ్యుడిషియరీని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఎలక్షన్ కమిషన్ లొంగ తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఎలక్షన్ కమిషన్ సభ్యులు నామినేట్ చేసంలో ప్రధాన న్యాయమూర్తి మెంబర్ ముగ్గుట్లో, ఇప్పుడు ప్రధానమంత్రిని తొలగించారు ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేయటంలో. అదే మళ్ళీ సుప్రీంకోర్టు గతంలో ఒక కామెంట్ చేసింది, శేషన్ లాంటి గట్స్ ఉన్న వాళ్ళే ఎలక్షన్ కమిషన్లకు రండి అని. అవును, నువ్వు ఎల్లయ్య అంటే ఎల్లయ్య, పుల్లయ్య అంటే పుల్లయ్య, తందాన తందా అనేవాడు ఎలక్షన్ కమిషన్ రాబోకండి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. మీకు గట్స్ లేకపోతే రాబోద్దు ఎలక్షన్ కమిషన్స్ అని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండాలి, ప్రజలకు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు ఈల్డ్ కావద్దని అటువంటి వాళ్ళే రమ్మని చెప్పింది. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. 3-మెంబర్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి మెంబర్, అతను తీసేశారు. అంటే దాని అర్థం ఏమిటి? కాబట్టి అట్లా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి జరుగుతుంది. అట్లాగే ఇవాళ మెరిట్స్ డిమెరిట్స్ చర్చించవచ్చు. అట్లాగే ఇవాళ కొలీజియం వ్యవస్థని కూడా, ఆ కొలీజియం వ్యవస్థలో వారసులే వచ్చారు. అవును, ప్రశ్నిస్తాను. నిజమే, గతంలో కొలీజియం వ్యవస్థలో వారసులు వచ్చారు, కానీ రాను అది తగ్గిపోతుంది, తగ్గిపోయింది. దీని మీద చర్చ జరిగిన తగ్గిపోయింది. ఇప్పుడు రేపు కొలీజియం వచ్చింది అనుకోండి, న్యాయశాఖ అపాయింట్ చేస్తే ప్రభుత్వం ఎవరు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళే నామినేట్ చేసుకుంటారు, మళ్ళీ స్వతంత్రత దెబ్బతింటది. కాబట్టి వీటన్నిటి మీద కూడా దేశ భవిష్యత్తుకు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఇవి, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావు. కాబట్టి వీటి మీద మేధావులు, రాజకీయ పార్టీల కన్నా కూడా మేధావులు ఎక్కువ చర్చిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము పత్రికల వాళ్ళు రాసే వ్యాసాలు, డిబేట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి విషయాలు. భిన్నాభిప్రాయం ప్రకటించకుండా నిరోధిస్తే చాలా ప్రమాదం ఈ దేశానికి, అది ఎక్కడికి పోతుందో తెలియదు. అందుకని ఎందుకు అధికార పార్టీలను గ్రూపులు వస్తాయి అట్లా అట్లా ముందుకు పోతా ఉంటే, గత అనుభవం ఉంది. అవును, ఇప్పుడు ఇందిరాగాంధీ ఒకసారి ఐఎంఎఫ్కి లోన్ పోతే వేరే కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద కాంగ్రెస్ పార్టీలు అంత కమాండ్ ఉన్న ఇందిరాగాంధీ వ్యతిరేకంగా వసంత సాధే నాయకత్వంలో 250 మంది ఎంపీల సంతకాలు తీసుకొని, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతకం తీసుకొని, నెహ్రూ అని అనుసరించినటువంటి విధానాలకు భిన్న భిన్న విధానం కరెక్ట్ కాదని రిప్రజెంట్ చేశారు. గ్రేట్. అందుకని ఏ పార్టీలను అటువంటి భిన్న, ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తుంది, సుబ్రహ్మణ్య స్వామి అప్పుడప్పుడు ప్రతిపక్ష నాయకుని కనుక ఎక్కువ భిన్నాభిప్రాయం ప్రకటిస్తుంది. అవును, అది అవసరం. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా రేపు అధికారంలోకి వస్తే ఇవన్నీ ఉండవని ఇవాళ ఎలక్షన్లో డిబేట్ జరిగింది, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అట్లా ఉండదు, మాకు రెస్పెక్టబిలిటీ ఉందని బీజేపీ అంటుంది. రేపు మనకు ఇది చర్చనీయ అంశమే. రైట్, రైట్ సార్. ఓకే, మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు, ఈరోజు ప్రభుత్వం కొన్ని రాజకీయ పక్షాలను, మరీ ముఖ్యంగా మిత్రపక్షాలను ఆహ్వానించి ఈ సలహాలు సూచనలు స్వీకరించింది, ఈ గీతం మీద కానీ లేకపోతే చిహ్నం మీద కానీ. కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఈ ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఏంటి సార్ మీ స్పందన? గాంధీ గారు సార్ మ్యూట్లో ఉన్నారు. గాంధీ గారు సత్యం గారు చెప్పినప్పుడు ఒక అంశం చెప్పారు వారు, సరే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉండాలి, సరే దాన్ని స్వాగతిస్తా ఉన్నాము. కానీ మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాం, ఇప్పుడు ప్రజల ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అన్నింటినీ పరిష్కరించేటువంటి అవసరం ఉంది. అది మర్చిపోయి ఇదే పెద్ద సమస్యగా భావించేటువంటి రగడ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి అవసరం లేదు. మరి ఎందుకు చేస్తున్నారో ఏందో వాళ్ళ ఆలోచన మనకు తెలియాలి. మొన్న ఎలక్షన్ ముందు వచ్చే వరకు మాటలు మనం మాట్లాడిన మాటలు మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు 4 రోజులు 5 రోజుల తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్, దాని తర్వాత మళ్ళీ వీళ్ళ మాటలు మారుతాయి. ఒకటే చెప్పేది ఏంటంటే ప్రజల పక్షాన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరే మన చర్చలు జరుగుతున్నప్పుడే ఒక నిర్ణయం వచ్చింది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత తీర్మానం, సరే దీంతో ఒక పాజిటివ్ అంశం అనుకుందాం, ఈ దీన్ని కూడా గౌరవిద్దాం. నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు, అన్ని వ్యక్తులు, అన్ని సామాజిక వర్గాలు లేదా అన్ని అంశాలని గౌరవించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితి చేయదు. ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకుంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు లేదా గత ముఖ్యమంత్రుల దగ్గర జరిగినటువంటి ఇక్కడ కూడా పునరుతం కావాలనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు మనం చూస్తా ఉన్నాం,
ఎన్టీ రామారావు స్థాయిలో ఎన్టీ రామారావు టైంలో కూడా ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆయన ఉన్న క్యాబినెట్ వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ మన దగ్గర ఉన్న రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద క్యాబినెట్ ఆమోదం తీసుకోనో లేకుంటే ప్రజలతో సంబంధించినట్టు అంశం ఉంటే ఆ ప్రజలందరితో అభిప్రాయాలు తీసుకొని లేదా ఒక సామాజిక వర్గం అంశం ఉంటే ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళందరితో చర్చలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది కాకుండా సొంతంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగినటువంటి సంఘటనలు ఎన్నో చూసినాం. అట్లా కాకుండా ఎందుకంటే మనం నిజంగా చెప్తా ఉన్నాం ఇలా అన్నిటికన్నా విలువైంది సమయం. సమయం ఉద్దేశుకొని ఇలా కేటీఆర్ ఎక్కడనో చార్మినార్ దగ్గరకు పోయి ఆయన అక్కడ నిరసన వ్యక్తం చేయడము, మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో నిరసన వ్యక్తం చేయడము, రేపు ఇంకేమనంటే అసెంబ్లీ ముట్టడి అంటారు, రేపు లేదు ఇంకటి అంటారు. ఇదంతా ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్టాండ్ లో వాళ్ళు ఉంటది, మేము మా స్టాండ్ లో మేము ఉంటాం, బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి మా పార్టీ వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఒక సరైన వేదిక, ఇది ఒక సరైన అంశం, దీని మీద అన్న కొత్త పార్టీ కేడారు లేదా పార్టీ ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తామంట. కానీ ఇవన్నిట్లో కూడా ప్రజల విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినటువంటి దాఖలాలు మనకు కనబడతా ఉన్నాయి. నిజంగా చెప్తా ఉన్నా దశాబ్ది ఉత్సవాలు అన్నారు, రేపు జూన్ లో జరిగే రేపు 2వ తారీఖు జరిగేటువంటి సభ, ఆ సభలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజల్ని మమేకం చేసేటువంటి వాతావరణం తీసుకొస్తే సరిపోతుంది కదా. అది కాకుండా నిజంగా గత ప్రభుత్వం ఉద్యమకారులకు అన్యాయం చేసింది, ఉద్యమంలో ముందున్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టింది, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చి గౌరవించినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న అసలు తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు చనిపోయారు, ఎంతో మంది మేధావులు వారు పానతేనంగం వరకు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళందరికీ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం ఉంది. రేపు జరిగేటువంటి పదవ దశాబ్ది ఉత్సవాలలో వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ చేయడమో లేదా వారికి గుర్తింపు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడమో లేదా వాళ్ళందరినీ ఏ రకమైనటువంటి ఎవరెవరు తెలంగాణ ఉద్యమంలో ఏ స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి గౌరవం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయకుండా మనం ఒక ద్వేషపూరితమైనటువంటి పాలన చేస్తే సమంజసం కాదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, మొన్నటి మొన్న మాట్లాడినప్పుడు ఒక 2-3 అంశాలు కూడా విన్నా, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అవార్డుల విషయంలో కూడా దాంట్లో కూడా రభస జరుగుతూ ఉంది, దాంట్లో కూడా ఇది తీసేసి అది పెడతాం అది తీసేసి ఇది పెడతామని ఎందుకు అలాంటి ప్రయత్నాలు. నిజంగా చెప్తా ఉన్నా ప్రజల సంక్షేమం ఆలోచించాల్సినటువంటి వ్యక్తులకు ఇలాంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో పథకాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తీసుకున్నటువంటి పథకాలు ఉన్నాయి, ఆ పథకాలని పక్కన పెట్టేటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, సేమ్ సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారు. రోజు చూస్తా ఉన్నాం 3-4 రోజుల నుంచి విపరీతమైనటువంటి, ఒక రోజు వానలు పడుతున్నాయి, ఒక రోజు వెంట పడుతూ ఉంది, దాని తర్వాత విద్యార్థుల పరిస్థితి కనీసం బస్ స్టాండ్లలో తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది, హాస్పిటల్లో వైద్య పరిస్థితి బాగాలేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు వదిలేసి ఇది ఒక పెద్ద సమస్యనా? ఈ సమస్య మీద బీఆర్ఎస్ వయ్యాడ ఉద్యమం చేస్తుంది, కాంగ్రెస్ ఏమో కూర్చొని క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ఇది అవసరం అసలు? నిజంగా మనం ఆలోచించాల్సినటువంటి సమయం. ప్రభుత్వంలో విలువైనటువంటి సమయము ధనం వృధా చేయడము, ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయడం, ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజల్ని ఒకరిని ఒకరుగా కొట్లాడుకునేటువంటి ద్వేషపూరితమైనటువంటి వాతావరణం చేయడం సమంజసం కాదు. ప్రభుత్వం ఆలోచించాల్సింది ఒకటే, ఏంటి అంటే ఈ ఆ పాలన కన్నా మెరుగైన పాలన చేయాలి. కేసీఆర్ ని మరిపించేటువంటి పాలన చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి అది మర్చిపోయి కేసీఆర్ ని మార్పు కేసీఆర్ చేసిన దాన్ని నేను తీస్తానడం సమంజసం కాదు. ఆయన పాలనకి పదింతల పాలన, ప్రజలకు ఏది అవసరం, ఏది చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఈ ద్వేషపూర్వమైనటువంటి వాతావరణం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి దాని మీద ఆలోచించాలి. అలాగే ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా, గతంలో కూడా చాలా సార్లు మాట్లాడాము, తెలంగాణ సెంటిమెంట్ గా ఉన్నటువంటి అనేక అంశాలని గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. దాని అన్నింటి మీద ఇప్పుడు ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద ఆలోచించాలి. అనేక అంశాలు తెలంగాణ సెంటిమెంట్ అంటే అది ఆ మాట మాట్లాడితే తెలంగాణ తప్ప ఇంకోటి లేనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆ అంశాలను అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఎక్కడ అవకాశం ఉంటే చేయాలి. నిజంగా చెప్తా ఉన్నా 100 సంవత్సరాల నుంచి కట్టినటువంటి ఉస్మానియా హాస్పిటల్ దుస్థితి ఏముంది? ఎలా వైద్యం చేపించుకోవాలనే పరిస్థితి లేదు, దాని మీద ఎవడు మాట్లాడాడు? భాగ్యనగరం 150 ఏళ్ల కింద ఉన్న మోరీలు అట్లు ఉన్నాయి, దాని మీద ఎవడు మాట్లాడాడు? కనీసం మహిళలు బయటికి వెళ్తే మలమూత్రాలు విసర్జన చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి రాష్ట్రం ఉన్నది మనం. ఇలాంటి ఎన్నో సమస్యలు వదిలేసి ఈ సమస్య మీద ఇంత రగడ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? 2 పార్టీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కూడా
ఈ అసలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రజల్ని మభ్య పెడుతుంది, ప్రజల్ని మోసం చేస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి అవన్నీ పక్కన పెట్టి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ రైట్ ఓకే. మనతో పాటు శంకరయ్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. శంకరయ్య గారు ఇప్పుడు ఓకే రైట్ శంకరయ్య గారు లేరు, తిరిగి సంప్రదించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందిసత్య గారు. ఒక నిమిషం సార్, సార్ సత్యం గారు ఉండండి, శంకరయ్య గారు వచ్చారు. శంకరయ్య గారు ఈరోజు కొన్ని మిత్రపక్షాలతోటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ భేటీ అయ్యారు, ఆ భేటీకి బీఆర్ఎస్కు ఆహ్వానం కూడా పలకలేదు, మీ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు మేము చేసిన పనులు వాళ్ళు వ్యతిరేకించాలనేదే వాళ్ళ ఉద్దేశం. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎట్లనే వ్యతిరేకిస్తారు కానియరు అని చెప్పేసి ఆయన వేరే దురుద్దేశంతో ఆయన పిలవలేదు. పిలవకుండా మాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ చిహ్నాన్ని మారిస్తే, ఆ గీతాన్ని మారిస్తే ఏం లాభం వస్తుందో, ప్రజలకు ఎంత లాభం జరుగుతుందో అది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా. ఎందుకంటే అంటే ఆత్మగౌరవ సమస్య కదా సార్, ఇప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకో కదా. తెలంగాణ సెంటిమెంటు, గేయము, చిహ్నము అంటే ఇది ప్రజలకు లాభమా నష్టమా అన్న కోణంలో కాకుండా, ప్రజలు ఒక 10 సంవత్సరాల ఉద్యమంలో ఈ పాటను పాడుకున్నారు, తెలంగాణ ఉద్యమానికి ఈ పాట ఒక ఇంధనంగా ఉపయోగపడింది కాబట్టి దాన్ని పెట్టుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఒకటే చెప్తున్నా నేను, ఆ పాట పాడక ముందుకే ఇంకా చాలా ఎన్నో పాటలు పాడిరు. ఈ చిహ్నం మొదలు పెట్టక ముందుకు ఎంతో మంది విద్యావంతులను, ఎంతో మంది నిపుణులను సంప్రదించి కేసీఆర్ గారు తర్జన భర్జన చేసి అన్ని రకాల ఆలోచన చేసి ఈ చిహ్నాన్ని ఎంపిక చేయడం జరిగింది. దీన్ని మార్చేసి ఎటువంటి మన కేసీఆర్ గారు చేసారు, తెలంగాణ ప్రభుత్వం చేసింది, మనం చేసింది వేరే ఉండాలని చెప్పేసి ఒక ఆయన దురుద్దేశంగారు చెప్పండి. అసలు ఈ పంచాయతీ పెట్టిందే మీ బాస్ కేసీఆర్. అసలు ఈ పంచాయతీ పెట్టకపోతే ఇదంతా ఉండకపోతున్నాయి కదా. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఉద్యమాలు ఉన్నటువంటి అందరి శ్రీ గారిని పిలిచి ఏదో ఒక చేసేస్తే ప్రయత్నం ఉంటుంది కదా. ఆ చేయకుండా ఇలా పంచాయతీ పెట్టి మళ్ళీ ఇదంతా జరిగినంత ఉపయోగం ఏంటి? అసలు ఈ పంచాయతీ మూలమే మీరు కదా. ప్లీజ్ ప్రేమ్ గాంధీ గారు, శంకర్ గారు చెప్తున్నా, ఆయన ఒక్కడే డిక్లేర్ చేయలేదు కదా ఆ రోజు. ఎంతో మంది నిపుణులను, ఎంతో మంది విద్యావంతులను, ఎంతో మంది అనుభవజ్ఞులను పిలిచే అది డిక్లేర్ చేసారు కదా. ఇప్పుడు ఆయన ప్రేమ్ గాంధీ గారు అధికారికంగా మీరు ఈ అందరిశ్రీ రాసిన జే జే హే జనని జే కేతనం అది దాన్ని అధికారికంగా గత ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అధికారికంగా గుర్తించలేదు, ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కు అవకాశం చిక్కింది అనేది ప్రశ్న. ఎందుకు చేయలేకపోయింది మరి మీ ప్రభుత్వం? ఇప్పుడు మనము చేస్తూ చేస్తూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. అది మేము వాడినాం కదా, ప్రతి తాన వాడినాము, ప్రతి తాన గీతం అందించడం, ప్రతి మీటింగ్ లో కూడా జయో జయో తెలంగాణ అని చెప్పేసి పాటలు వాడిన సందర్భం మనం ఎన్నోసార్లు విన్నాం. ఎన్నో దగ్గర ఎన్నో మీటింగ్లలో కూడా ఆ పాట వాడిన సందర్భాలు ఉన్నాయి. అది ఎందుకు విడిచిపెట్టామని మనం ఎట్లా అనుకుంటాం? అంటే రాజముద్ర అయ్యలేదు, అంటే రాజముద్ర అనేది పర్లేదు, దానికి రాజముద్ర అనేది పర్లేదు అంటారు. ఇప్పుడు మన జాతీయ పక్షి మన పాలపిట్ట అని డిక్లేర్ చేసారు, అది ఎవరు డిక్లేర్ చేశారండి? ఆయన ఒక్కడే డిక్లేర్ చేసిండ, ఎంతో మంది నిపుణులు, ఎంతో మంది విద్యావంతులను, ఎంతో మంది అందుబాటులను పిలిపించి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ అందరికి అనుగుణంగా ఉన్నదాన్నే పెట్టారు. ఇది కూడా వాడుకో, ఎందుకు వాడుకోలేదు? వాడుకున్నారు. మేము కూడా కొన్ని మీటింగ్లలో కూడా మనం వాడుకున్నాం. ఒకటి ప్రభుత్వ మీటింగ్లలో కూడా ఈ పాట మేము వినిపించాం. శంకరయ్య గారికి ఒక చిన్న సూచన, ఒకవేళ వాళ్ళ ప్రభుత్వమే ఈ పాటను అప్పుడే అధికార పాటగా చేసి ఉంటే అంత ఉండకపోతున్నా కదా. విస్మరించింది ఆయన, సమాధానం చెప్పాలి. ఓకే అప్పుడు సంప్రదించలేదు, అప్పుడు చేయలేదు, ఓకే. ఇప్పుడు దాన్ని మనం మారిస్తే ఏమైనా లాభం ఉన్నదా? ప్రజలకు లాభం ఏమైనా జరుగుతుందా? ఓకే రైట్, మార్చండి. ప్రజలకు ఎంత లాభం జరుగుతుంది అది? దానివల్ల మనం ఎంత మందికి ముందు పోతుర్రు? ఎంతమంది ప్రజలు దాని మీద ఆలోచన పెట్టుకొని అది కావాలి కంపల్సరీ ఎంతమంది అడిగారు? రైట్ ఓకే రైట్ సార్. చివరిగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందిసత్యం గారు సార్, చెప్పండి సార్. ఇప్పుడు మంచి పథకాలను ఏ ప్రభుత్వం రద్దు చేయదండి. కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు ఉంది, ఇంకా ఎక్కువేస్తాం అంటారు తప్ప రైతు బంధు తప్పని రద్దు చేయట్లేదు. అట్లాగే మహిళలకు 2000 ఇస్తే మేము 2500 ఇస్తాం అంటున్నారు, అట్లాగే 4000 ఇస్తాం అంటున్నారు. ఇవన్నీ కేసీఆర్ మంచి పథకాలని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తే ప్రజలు తిరగబడతారు, కాబట్టి అటువంటి చేయరు.
కానీ కేసీఆర్ చేసినటువంటి పనులలో లోపాలని లేవనెత్తి చర్చించకుండా సాధ్యం కాదు. అంతకైనా మెరుగైన పటక ఇప్పుడు కాళేశ్వరం ఉంది, దానికి జవాబు చెప్పుకోలేని స్థితి. కవిత ఉంది, ఆ సంఘటన జవాబు చెప్పుకోలేనటువంటి స్థితి. తర్వాత కేసీఆర్ అన్ని రైట్ అని శంకరయ్య గారు అంటున్నారు. అసలు డెమోక్రటిక్ డెసిషన్స్ ఎక్కడున్నాయండి? ఆయన ఓడిపోయింది ఆయన అమలు చేసిన పథకాల గురించి కాదు, ఆయన నిర్ణయాలు ఏకోన్ముఖంగా. అసలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బహిరంగ కామెంట్ చేసేవాళ్ళు సమాజంలో. నేను చాలా మంది తోటి విన్నా కామెంట్స్, ఇప్పుడు చెప్పమంటే చెప్తే ఎవరే కామెంట్ చేసిందని పేరు లేకుండా అటువంటి కామెంట్ చేశారు. ఒక ఒక టైం ఉందా 2 నిమిషాలు సార్? లేదు సార్, మనం ముగిద్దాము, మరొక రోజు చర్చించుకుందాం. అందుకని కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేసుకున్నటువంటి నిర్ణయాల యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు తప్ప ఆయన పథకాలకు వ్యతిరేకంగా తీర్పు కాదు. కాబట్టి మార్పు రావాలి, కేసీఆర్ కూడా మార్పుకు లోను కావాలి. రాజకీయాల వాళ్ళ పార్టీ సస్టైన్ కావాలంటే తను కూడా చాలా విషయాలు మార్చుకోవాలి. రైట్ సార్, ఓకే. ఇది వాళ్ళ మన బిగ్ టాక్. ఏది ఏమైనప్పటికీ గత 2-3 రోజులుగా హాట్ టాపిక్గా మారిన తెలంగాణ చిహ్నం కానీ లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం కానీ వాయిదా పడింది. అసెంబ్లీలో అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే తెలంగాణ కొత్త చిహ్నం కానీ తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే జూన్ 2న మాత్రం అంత్యశ్రీ గారు రచించిన జే జయ హే తెలంగాణ జననీ జయ కేతనము అనే గీతాన్ని మాత్రం రాష్ట్ర అధికారిక గీతంగా మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న ప్రకటిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కాసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది వాటి మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందిసత్యం గారు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శంకరయ్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్, చూస్తూనే ఉండండి సంతంత్రాలు.